ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. తన భర్తను దివ్వల మాదిరి వల్ల వేసుకుందని దువ్వాడ వాణి ఆరోపించగా, తన తండ్రిని తమతో కలవకుండా దివ్వల మాదిరి అడ్డుకుంటోందంటూ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, మాదిరికి పుట్టిన పిల్లలకు డిఎన్ఏ టెస్టులు కూడా చేయాలంటూ సవాల్ విసిరారు. అయితే భార్య పిల్లల ఆరోపణలపై దువ్వాడ శ్రీనివాస్ అంతే వేగంగా స్పందించారు. వాణిది స్వార్థపూరితమైన టిపికల్ క్యారెక్టర్ అని, ఎన్నికల్లో తనే పోటీ చేయాలనే ఉద్దేశంతో లేనిపోని అభాండాలు వేస్తుందంటూ ఆరోపించారు. వాణిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు శ్రీనివాస్. ఏం తెచ్చుకోలేదు, అంతా నా సపోర్టు, నా పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సక్సెస్ అయ్యాం, కానీ మాకు ఇలాంటివి ఉంటాయనేది నాకు ఐడియా లేదు. అది ఇప్పుడు ఏంటంటే క్యాష్ చేసుకొని వేరేగా బిహేవ్ చేస్తున్నారు. సో మాకు అవన్నీ తెలిసినప్పటికి లేట్ అయ్యేవి, మేము ఖండించినప్పటికీ ఆయన మునిగిపోయాడు. మునిగిపోయి అవి ఏంటంటే ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు. శ్రీనివాస్ ఆయన మాకు లీగల్గా ఫాదర్, ఆయనతో ఉండడానికి మేము వచ్చాం. వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించమనండి. అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు. ఏం రైట్ ఉందండి? మా ఇంటి దగ్గర మా డాడీతో మేముంటే ఆమెలైజ్ పోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగదు. దయచేసి నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ ని తీయద్దు. నేను కూడా, నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నేను ఆ ముగ్గురు ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి, చాలా లైఫ్ వాళ్ళు చూడాలి. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు. ఏముంది నా దగ్గర ట్రాప్ చేయడానికి? ఆస్తులన్నీ రాసాను, నా ఫ్యాక్టరీస్ రాసాను, మాకు ఇంచుమించి 6 కోట్ల రూపాయలతో కట్టిన బిల్డింగ్ రాస్తాను. మీరు చూసే ఉంటారు, ఆ బిల్డింగ్ రాస్తాను. ఇంకా డబ్బులు కూడా ఈ ఏడాది కాలంలో 1.40 కోట్లు ఇచ్చాను 1 సంవత్సరంలో. స్టేట్మెంట్స్ రేపు ప్రెస్ మీట్ పెడతాను, మీకు ఆ స్టేట్మెంట్ కాపీస్ కూడా ఇస్తాను. ఇంత డబ్బు ఇచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఈరోజు నా దగ్గర అధికారం పోయింది, ఈ ఎమ్మెల్సీ శాశ్వతం కలిపోతుంది, డబ్బులు లేవు, ఏముందని ట్రాప్ చేస్తాను. స్వార్థం, అసూయ, ద్వేషం, అధికార కాంక్ష, వీటన్నిటితో మరో అమ్మాయి జీవితం.